నమస్కారం. స్తోత్ర పారాయణ మహాయజ్ఞం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తేసే నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ముగ్రమ్మల మూలపుటమ్మకు నేడు స్తోత్ర నీరాజనం. శక్తిని, ధైర్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని కలిగించమంటూ ఈ ఆపత్ సమయంలో మనల్ని సంరక్షించమంటూ ఆ తలులను శరణు వేడుదాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన. దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. మనందరి చేత కూడా ఈ స్తోత్ర నీరాజనాన్ని పఠింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు వాగ్దేవి వరపుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారికి మీ తరపున, భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తూ ప్రారంభించవలసిందిగా మనవి. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం, విద్వేషవర్గదలనే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. ఈ సమస్త విశ్వానికి కారణమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన శక్తి ఒక్కటే. ఆ శక్తిమంతుడైన పరమేశ్వరునే మనం వివిధ రూపాలతో ఆరాధన చేస్తున్నాం. శక్తి ఒక్కటైనా అది లోక నిర్వహణలో అనేక రకాలుగా పనిచేస్తుంది కనుక ఒకే శక్తి అనేక రూపాలుగా పూజింపబడుతున్నది. ఆ శక్తులు ప్రధానమైన మూడు శక్తులు. ఆ మూడు శక్తులే సరస్వతి, లక్ష్మి, దుర్గా అనే రూపాలతో ఆరాధింపబడుతున్నాయి. ఈ త్రిశక్తుల యొక్క అనుగ్రహం ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి సమాజానికి, ప్రపంచానికి కూడా కావాలి. విశేషించి జ్ఞానం, ఐశ్వర్యం, రక్షణ ఈ మూడు ప్రతివాడు కోరుకుంటాడు, ప్రతివాడికి కావాలి. ఆ జ్ఞానశక్తే సరస్వతి, ఐశ్వర్యశక్తి లక్ష్మి, రక్షణశక్తి దుర్గా. ఆ మూడు శక్తులు ఒకే అమ్మ రూపం. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఆ తల్లిని మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక మూడు రూపాలతో ఒకే తల్లిని, ఒకే తల్లి యొక్క మూడు రూపాలని మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఆ దివ్యమైన స్తోత్రములు కూడా ఆగమాల్లోనూ పురాణాల్లోనూ మహర్షులు చేసిన మహిమాన్వితమైన స్తోత్రములు, మంత్రగర్భితమైన స్తోత్రములు మాత్రమే ఎంపిక చేసుకుని ఇక్కడ చదవడం జరుగుతున్నది. ఇక్కడ పారాయణలో అందరూ గొంతు కలపచ్చు, పఠించలేకపోయినా శ్రవణం చేసినా అంతే ఫలితం గనక. ఇది సమస్త భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికే త్రిశక్తులను మనం ప్రారంభించబోతున్నాం. ఈ ప్రార్థనా రూపంగా నమస్కరించబోతున్నాం. ముందుగా మహాగణపతికి నమస్కారం చేసుకుని శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా జ్ఞానస్వరూపిణైనటువంటి సరస్వతీదేవి యొక్క స్తోత్రములు పఠించుకుందాం. శ్రీ సరస్వత్యై నమః. 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 సరస్వతీ త్వయం దృష్టా. సరస్వతీ త్వయం దృష్ట్వా. వీణా పుస్తకధారిణీ. వీణా పుస్తకధారిణీ. హంసవాహ సమాయుక్తా. హంసవాహ సమాయుక్తా. విద్యా దానకరీ మమ. విద్యా దానకరీ మమ. ప్రథమం
భారతీ నామ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తథా షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తం కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం ब्रह्मचारिणी अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी दशमं वरदायिनी एकादशं क्षुद्रघंटा एकादशं क्षुद्रघंटा द्वादशं भुवनेश्वरी द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादश नामानि ब्राह्मी द्वादश नामानि त्रिसंध्यं यपठेन्नरः त्रिसंध्यं पठे नरः सर्वसिद्धिकरी तस्य सर्वसिद्धिकरी तस्य प्रसन्ना परमेश्वरी प्रसन्ना परमेश्वरी सामे वसतु जिह्वाग्रे सामे वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती ई द्वादश नाम स्तोत्र अयिन तर्वात अगस्त्य मुनि चेसिनटुवंटि सरस्वती स्तोत्रान्नि इप्पुडु पठनं चेयबोतुन्नां ముందుగా అందరూ ఎలాగో దీపాన్ని వెలిగించుకుని పారాయణ చేస్తున్నారని భావిస్తూ ఉన్నాం. ఆ దీపజ్యోతిని ఒక్కసారి పరిశీలించండి. రామకృష్ణ పరమహంస చెప్తారు, దీపం వెలిగించేటప్పుడు ఆ ఒత్తి దగ్గర ప్రారంభంలో నీలకాంతి ఉంటుంది, ఆ తర్వాత కొంతగా పసుపు ఎరుపు కలిసిన కాంతి ఉంటుంది, ఆ తర్వాత తెల్లని కాంతి ఉంటుంది అని చెప్పారు. ఆ నీలకాంతి కాళి, ఆ తర్వాత ఉన్న కాంతి మహాలక్ష్మి, ఆ తర్వాత మహాసరస్వతి అన్నారు. ఆ దీపజ్యోతిలోనే ముగురమ్మల్ని చూడమని చెప్పారు. అలా మనం దీపజ్యోతిలో ముగురమ్మల్ని భావన చేస్తూ అచ్యుత అనంత గోవింద నామస్మరణ చేసుకుందాం. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఇప్పుడు అగస్త్య ముని ప్రోక్తమైన శ్రీ సరస్వతి స్తోత్రం. या कुंदेन्दु या कुंदेन्दु तुषारहार धवला तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या शुभ्रवस्त्रान्विता या वीणा वरदंड मंडितकरा या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता देवैः सदा पूजिता सामां पातु सरस्वती भगवती सामां पातु सरस्वती भगवती निःशेष जाड्यापः निःशेष जाड्यापः सुरासुरैः सेवित पाद पंकजा सुरासुरैः सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका करे विराजत कमनीय पुस्तका विरिंचि पत्नी विरिंचि पत्नी कमलासन स्थिता कमलासन स्थिता सरस्वती सरस्वती नृत्यतु वाचि मे सदा नृत्यतु वाचि मे सदा सरस्वती सरस्वती सरसिज केसर प्रभा सरसिज केसर प्रभा तपस्विनी तपस्विनी सित कमलासन प्रिया सित कमलासन प्रिया घनस्तनी घनस्तनी कमल विलोल लोचना कमल विलोल लोचना मनस्विनी भवतु मनस्विनी भवतु वरप्रसादिनी वरप्रसादिनी सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि विद्यारंभं करिष्यामि सिद्धिर् भवतु मे सदा सिद्धिर् भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमो नमः सर्वदेवी नमो नमः शांतरूपे शशिधरे शांतरूपे शशिधरे सर्वयोगे नमो नमः सर्वयोगे नमो नमः नित्यानंदे निराधारे नित्यानंदे निराधारे निष्कलाये नमो नमः निष्कलाये नमो नमः
విద్యాధరే విశాలాక్షి విద్యాధరే విశాలాక్షి శుద్ధ జ్ఞానే నమో నమః శుద్ధ జ్ఞానే నమో నమః శుద్ధ స్ఫటిక రూపాయై శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మ రూపే నమో నమః సూక్ష్మ రూపే నమో నమః శబ్ద బ్రహ్మి చతుర్హస్తే శబ్ద బ్రహ్మి చతుర్హస్తే సర్వ సిద్ధ్యై నమో నమః సర్వ సిద్ధ్యై నమో నమః ముక్తాలంకృత సర్వాంగ్యై ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః మూలాధారే నమో నమః మూలమంత్రస్వరూపాయై మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః మూలశక్త్యై నమో నమః మనోన్మని మహాయోగే మనోన్మని మహాయోగే వాగీశ్వరి నమో నమః వాగీశ్వరి నమో నమః వాగ్మియై వరదహస్తాయై వరదహస్తాయై వరదాయై నమో నమః వరదాయై నమో నమః వేదాయై వేదరూపాయై వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః వేదాంతాయై నమో నమః గుణదోష వివర్జిన్యై గుణదోష వివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః గుణదీప్త్యై నమో నమః సర్వజ్ఞానే సదానందే సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః సర్వరూపే నమో నమః సంపన్నాయై కుమార్యై చ సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః సర్వజ్ఞేతే నమో నమః యోగానార్య ఉమాదేవ్యై యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః యోగానందే నమో నమః దివ్య జ్ఞాన త్రినేత్రాయై దివ్య జ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః దివ్యమూర్త్యై నమో నమః అర్ధచంద్ర జటాధారి అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః చంద్రబింబే నమో నమః అనురూపే మహారూపే అనురూపే మహారూపే విశ్వరూపే నమో నమః విశ్వరూపే నమో నమః అణిమాద్యష్ట సిద్ధాయై అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ఆనందాయై నమో నమః జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః జ్ఞానమూర్తే నమో నమః నానా శాస్త్ర స్వరూపాయై నానా శాస్త్ర స్వరూపాయై నానా రూపే నమో నమః నానా రూపే నమో నమః పద్మదా పద్మవంశాచ పద్మదా పద్మవంశాచ పద్మరూపే నమో నమః పద్మరూపే నమో నమః పరమేష్ఠ్యై పరామూర్త్యై పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని నమస్తే పాపనాశిని మహాదేవ్యై మహాకాళ్యై మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః మహాలక్ష్మ్యై నమో నమః బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనార్యై నమో నమః బ్రహ్మనార్యై నమో నమః కమలాకర పుష్పాచ కమలాకర పుష్పాచ కామరూపే నమో నమః కామరూపే నమో నమః కపాలి కర్మదీప్తాయై కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః కర్మదాయై నమో నమః సర్వ చైతన్య రూపాం సర్వ చైతన్య రూపా తాం ఆద్యాం ఆద్యాం విద్యాం చ విద్యాం చ ధీమహి ధీమహి బుద్ధిం యా బుద్ధిం యా నః నః ప్రచోదయాత్ ప్రచోదయాత్ సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ఆద్యాం విద్యాం చ ధీమహి ధీమహి బుద్ధిం యా బుద్ధిం యా నః ప్రచోదయాత్ ప్రచోదయాత్ సర్వ చైతన్య రూపాం తాం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ఆద్యాం విద్యాం చ ధీమహి ధీమహి బుద్ధిం యా బుద్ధిం యా నః ప్రచోదయాత్ నః ప్రచోదయాత్ దివ్యమైన మహాసరస్వతి స్తోత్రం ఇప్పుడు పారాయణ పూర్తయింది. ఇప్పుడు మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని చదువుకోబోతున్నాం. ఇది
విష్ణు పురాణంలో ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం అత్యంత ఉత్కృష్టమైన మహిమాన్వితమైన స్తోత్రం. ఇందులో మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తే శరీరారోగ్యం ఐశ్వర్యం హరిపక్ష క్షయ సుఖం ఇత్యాదు లభిస్తాయని ఇంద్రుడు చెప్తున్నాడు. సరిగ్గా క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మి అందులోంచి ఉద్భవించగానే ఇంద్రుడు దేవతలతో కలిసి అమ్మవారికి అభిషేకం చేసి పట్టాభిషిక్తుని చేశాడు. అప్పుడు అమ్మవారు విష్ణువుని వరించినది. అప్పుడు ఆ మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం ఇది. ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడని అర్థం. ఇంద్రునికి ఆ ఐశ్వర్యం ఇందిరే అయిన మహాలక్ష్మి ప్రసాదించింది కనుక ఇంద్రకృత లక్ష్మీస్తుతి దివ్యమైనది. ఈ స్తోత్రం మొత్తం పూర్తయ్యాక మహాలక్ష్మి వరమిస్తుంది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వారిని వారి ఇంటిని నేను విడిచిపెట్టకుండా ఉంటాను అని చెప్తుంది. ఈ స్తోత్రం చదివితే భావంగాని గ్రహించినట్లయితే ఒక వ్యక్తి ఏమేమి కోరాలో కూడా ఈ స్తోత్రంలో ఉంటుంది. నన్ను నా కుటుంబాన్ని దేశాన్ని పాడి పంటల్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలమ్మా, నా మిత్రులు బాగుండాలి, లోకం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అనే ఆకాంక్షలు ఇందులో కనబడతాయి. అటువంటి మహిమాన్వితమైన భావయుక్తమైన భక్తి గంభీరమైనటువంటి స్తోత్రాన్ని ఇప్పుడు చదువుకోబోతున్నాం. శ్రీ మహాలక్ష్మి అయి నమః. 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 నమామి సర్వలోకానాం జననీం. నమామి సర్వలోకానాం జననీం. అబ్ధి సంభవాం. అబ్ధి సంభవాం. శ్రియమున్నిద్ర పద్మాక్షీం. శ్రియమున్నిద్ర పద్మాక్షీం. విష్ణువక్షస్థలస్థితాం. విష్ణువక్షస్థలస్థితాం. పద్మాలయాం పద్మకరాం. పద్మాలయాం పద్మకరాం. పద్మపత్రనిభీక్షణాం. పద్మపత్రనిభీక్షణాం. వందే పద్మముఖీం దేవీం. వందే పద్మముఖీం దేవీం. పద్మనాభప్రియాం అహం. పద్మనాభప్రియాం అహం. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా. త్వం సుధా లోకపావని. త్వం సుధా లోకపావని. సంధ్యా రాత్రి ప్రభాభూతిః. సంధ్యా రాత్రి ప్రభాభూతిః. మేధా శ్రద్ధా సరస్వతీ. మేధా శ్రద్ధా సరస్వతీ. యజ్ఞ విద్యా మహావిద్య. యజ్ఞ విద్యా మహావిద్య. గుహ్య విద్యా చ శోభనే. గుహ్య విద్యా చ శోభనే. ఆత్మ విద్యా చ దేవిత్వం. ఆత్మ విద్యా చ దేవిత్వం. విముక్తి ఫలదాయిని. విముక్తి ఫలదాయిని. అన్వీక్షకీ త్రయీ వార్త. అన్వీక్షకీ త్రయీ వార్త. దండనీతిస్త్వమేవ చ. దండనీతిస్త్వమేవ చ. సౌమ్యా సౌమ్యైహి. సౌమ్యా సౌమ్యై. జగద్రూపైహి. జగద్రూపైహి. త్వయేతద్దేవి పూరితం. త్వయేతద్దేవి పూరితం. కాత్వన్యా త్వాం హృతే దేవి. కాత్వన్యా త్వాం హృతే దేవి. సర్వయజ్ఞమయం వపుః. సర్వయజ్ఞమయం వపుః. అధ్యాస్తే దేవదేవస్య. అధ్యాస్తే దేవదేవస్య. యోగి చింత్యం గదాభృతః. యోగి చింత్యం గదాభృతః. త్వయా దేవి పరిత్యక్తం. త్వయా దేవి పరిత్యక్తం. సకలం భువనత్రయం. సకలం భువనత్రయం. వినష్ట ప్రాయమభవత్. వినష్ట ప్రాయమభవత్. త్వయేదానీం సమేధితం. త్వయేదానీం సమేధితం. దారాః పుత్రాః. దారాః పుత్రాః. తథాగార. తథాగార. సుహృద్ధాన్యధనాదికం. సుహృద్ధాన్యధనాదికం. భవత్యేతన్మహాభాగే. భవత్యేతన్మహాభాగే. నిత్యం త్వద్వీక్షణాన్ ఋణాం. నిత్యం త్వద్వీక్షణాన్ ఋణాం. శరీరారోగ్యమైశ్వర్యం. శరీరారోగ్యమైశ్వర్యం. అరిపక్షక్షయసుఖం. అరిపక్షక్షయసుఖం. దేవిత్వదృష్టి దృష్టానాం. దేవిత్వదృష్టి దృష్టానాం. పురుషాణాం న దుర్లభం. పురుషాణాం న దుర్లభం. త్వం మాతా సర్వలోకానాం. త్వం మాతా సర్వలోకానాం. దేవదేవో హరిపితా. దేవదేవో హరిపితః. త్వయేతద్విష్ణునా చ. అంబా. అంబా. జగద్వ్యాప్తం చరాచరం. జగద్వ్యాప్తం చరాచరం. మానఃకోశం తథా గోష్ఠం. మానఃకోశం తథా గోష్ఠం. మా గృహం మా పరిచ్ఛదం. మా గృహం మా పరిచ్ఛదం.
మా శరీరం కళత్రంచ చజేథా సర్వపావని మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం త్యజేథా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే సత్వేన సౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజ్యంతే తే నరాః సద్యః సంత్యక్తాయే త్వయామలే త్వయావలోకితాః సద్యః శీలాద్యైః సకలైర్గుణైః ధనైశ్వర్యైశ్చ యుజ్యంతే పురుషా నిర్గుణా అపి సశ్లాఘ్యః సగుణీధన్యః సకులీనః సబుద్ధిమాన్ సశూరః సచ విక్రాంతో యం త్వం దేవి నిరీక్షసే సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యాః సకలా గుణాః పరాన్ముఖీ జగద్ధాత్రీ యస్య త్వం విష్ణువల్లభే నతే వర్ణయితుం శక్తాః గుణాన్ జిహ్వాపి వేధసః ప్రసీద దేవి పద్మాక్షీ మాస్మాంస్త్యాక్షీః కదాచన ప్రసీద దేవి పద్మాక్షీ మాస్మాంస్త్యాక్షీః కదాచన ఇది ఇంద్రకృతమైనటువంటి మహాలక్ష్మి స్తోత్రం. ఇందులో చివరి వాక్యంలో ఓ పద్మాక్షి మా పట్ల ప్రసన్నురాలవయుండు, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టకు అని అంటున్నారు. అటువంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని అర్థిస్తూ అహిర్బుద్ధి సంహిత అనేటువంటి ఒక శక్తివంతమైన మంత్రశాస్త్ర గ్రంథంలో అందరూ పఠించదగ్గ శక్తివంతమైన లక్ష్మి అష్టక ఒకటి ఉంది, అది ఇప్పుడు చదువుకోబోతున్నాం. మహాలక్ష్మి భద్రే పరవ్యోమవాసిన్యనంతే సుషుమ్నాహ్వయే సూరిజుష్టే జయే సూరితుష్టే శరణ్యే సుకీర్తే ప్రసాదం ప్రపన్నే మయిత్వం కురుష్వ సతిస్వస్తితే దేవి గాయత్రి గౌరీ ధ్రువే కామధేనో సురాధీశ వంద్యే సునీతే సుపూర్ణేందు సీతే కుమారీ ప్రసాదం ప్రపన్నే మయిత్వం కురుష్వ సదా సిద్ధ గంధర్వయక్షేష విద్యాధరైస్తూయమానే రమే రామ రామే ప్రశస్తే సమస్తామరీ సేవ్యమానే ప్రసాదం ప్రపన్నే మయిత్వం కురుష్వ దురితౌఘ నివారణే ప్రవీణే కమలే భాసుర భాగధేయ లభ్యే ప్రణవ ప్రతిపాద్య వస్తు రూపే స్ఫురణాఖ్యే హరివల్లభే నమస్తే సిద్ధే సాధ్యే మంత్రమూర్తే వరేణ్యే గుప్తే దృప్తే నిత్యముద్గీత విద్యే వ్యక్తే విద్వద్
భావితే వ్యక్తే విద్యత్ భావితే భావనాఖ్యే భావనాఖ్యే భద్రే భద్రం దేహి భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ మే సంశ్రితాయ సర్వాధారే సర్వాధారే సద్గతే ధ్యాత్మ విద్యే సద్గతే ధ్యాత్మ విద్యే భావిన్యార్తే భావిన్యార్తే నిర్వృతే ధ్యాత్మవల్లి నిర్వృతే ధ్యాత్మవల్లి విశ్వాధ్యక్షే విశ్వాధ్యక్షే మంగళావాస భూమే మంగళావాస భూమే భద్రే భద్రం భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ దేహి మే సంశ్రితాయ అమోఘసేవే అమోఘసేవే నిజ సద్గుణౌఘే నిజ సద్గుణౌఘే విదీపితానుశ్రవ విదీపితానుశ్రవ మూర్ధభాగే మూర్ధభాగే అహేతు మీమాంస్య అహేతు మీమాంస్య మహానుభావే మహానుభావే విలోకనే మాం విలోకనే మాం విషయీకురుష్వ విషయీకురుష్వ ఉమాశచి కీర్తి సరస్వతీధి ఉమాశచి కీర్తి సరస్వతీధి స్వాహాది నానావిధ శక్తి భేదే స్వాహాది నానావిధ శక్తి భేదే అశేష లోకాభరణ స్వరూపే అశేష లోకాభరణ స్వరూపే విలోకనే మాం విషయీకురుష్వ విలోకనే మాం విషయీకురుష్వ ఈ హరిబుద్ధ్య సంహిత అనేటువంటిది గొప్ప మంత్రశాస్త్ర గ్రంథం. అందులో సర్వులు భక్తిగా చదువుకోదగ్గ శ్లోకం ఇందులో చెప్పబడింది. అటువంటి అష్టకాన్ని మనం చదువుకుని ధన్యులమయ్యాం. ఇప్పుడు అగస్త్య మహర్షి రచించినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోబోతున్నాం. ఇది జయ శబ్దంతో కూడి ఉంటుంది. జయం అంటేనే ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ నాలుగు పొందడాన్ని జయం అంటారు. ఈ చతుర్విధ పురుషార్థాన్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మీ స్తోత్రం ఇది. జయ పద్మ విశాలాక్షి జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయత్వం శ్రీపతి ప్రియే జయ మాతర్ మహాలక్ష్మి జయ మాతర్ మహాలక్ష్మి సంసారార్ణవతారిణి సంసారార్ణవతారిణి మహాలక్ష్మి నమస్తుభ్యం మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి నమస్తుభ్యం మహేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే నమస్తుభ్యం దయానిధే పద్మాలయే నమస్తుభ్యం పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు వసువృష్టిం సదా కురు జగన్మాతర్ నమస్తుభ్యం జగన్మాతర్ నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే నమస్తుభ్యం దయానిధే దయావతి నమస్తుభ్యం దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే విశ్వేశ్వరి నమోస్తుతే నమః క్షీరార్ణవసుతే నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి నమస్త్రైలోక్యధారిణి వసువృష్టే నమస్తుభ్యం వసువృష్టే నమస్తుభ్యం రక్షమాం శరణాగతం రక్షమాం శరణాగతం రక్షత్వం దేవదేవేసి రక్షత్వం దేవదేవేసి దేవదేవస్య వల్లభే దేవదేవస్య వల్లభే దరిద్రం త్రాహి మాం లక్ష్మి దరిద్రం త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మయోపరి కృపాం కురు మయోపరి నమస్త్రైలోక్య జనని నమస్త్రైలోక్య జనని నమస్త్రైలోక్య పావని నమస్త్రైలోక్య పావని బ్రహ్మాదయో నమస్తే త్వాం బ్రహ్మాదయో నమస్తే త్వాం జగదానందదాయిని జగదానందదాయిని విష్ణుప్రియే నమస్తుభ్యం విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే నమస్తుభ్యం జగద్ధితే ఆర్తిహంత్రి నమస్తుభ్యం ఆర్తిహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా సమృద్ధిం కురు మే సదా అబ్జవాసే నమస్తుభ్యం అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః చపలాయై నమో నమః చంచలాయై నమస్తుభ్యం చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః లలితాయై నమో నమః నమః ప్రద్యుమ్న జనని నమః ప్రద్యుమ్న జనని మాతస్తుభ్యం నమో నమః మాతస్తుభ్యం నమో నమః
పరిపాలయ మాం మాతః పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతం మాం తుభ్యం శరణాగతం శరణ్యే త్వాం ప్రపన్నోస్మి శరణ్యే త్వాం ప్రపన్నోస్మి కమలే కమలాలయే కమలే కమలాలయే త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే పరిత్రాణ పరాయణే పాండిత్యం శోభతే నైవ పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణానరే నశోభంతి గుణానరే శీలత్వం నైవ శోభేత శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా మహాలక్ష్మి త్వయా వినా తావద్విరాజతే రూపం తావద్విరాజతే రూపం తావచ్ఛీలం విరాజతే తావచ్ఛీలం విరాజతే తావద్గుణానరాణాం చ తావద్గుణానరాణాం చ యావల్లక్ష్మీః ప్రసీదతి యావల్లక్ష్మీః ప్రసీదతి లక్ష్మిత్వయాలంకృతమానవాయే లక్ష్మీత్వయాలంకృతమానవాయే పాపైర్విముక్తాః పాపైర్విముక్తాః నృపలోకమాన్యాః నృపలోకమాన్యాః గుణైర్విహీనాః గుణైర్విహీనాః గుణినో భవంతి గుణినో భవంతి దుశ్శీలినః దుశ్శీలినః శీలవతాం వరిష్ఠః శీలవతాం వరిష్ఠః లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం లక్ష్మీర్భూషయతే కులం లక్ష్మీర్భూషయతే విద్యాం లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీర్విశిష్యతే సర్వా లక్ష్మీర్విశిష్యతే మహర్షులు లోకక్షేమం కోసం యుగాల క్రితమే ఎన్ని స్తోత్రాలు సిద్ధం చేసి ఉంచారో తెలుసుకోవాలి. అవి నిధిలా ఉన్నాయి, మనం వాడుకోవడమే ఆలస్యం. ఇందులో ఎంత అద్భుతమైన భావాలు చెప్తున్నారంటే, ఆర్తిహంత్రి ప్రపంచంలో ఏర్పడిన ఆర్తిని పోగొడుతుంది, అదేవిధంగా ఐశ్వర్యాలను ఇస్తుంది, జీవనోపాయాన్ని ప్రసాదిస్తుందని చెప్తూనే మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే పాండిత్యం కానీ సంపదలు కానీ పదవి కానీ ఏవి రావు. అంతేకాదు ఒకవేళ వచ్చినా తల్లి అనుగ్రహం లేకపోతే అవి శోభిల్లవు అని చెప్తున్నారు. అది మహాలక్ష్మి ప్రసాదం వల్ల అవి లభిస్తాయి, వచ్చినవి శోభిస్తాయని చెప్తున్నారు. అటువంటి మహాలక్ష్మిని 15 శ్లోకాలతో కీర్తించి తర్వాత కొనసాగింపుగా మరికొన్ని మంత్ర శ్లోకములు ఇస్తున్నారు అగస్త్యులు వారు. లక్ష్మి త్వద్గుణ కీర్తనేన లక్ష్మి త్వద్గుణ కీర్తనేన కమలా భూర్యాత్యలం జింహతాం కమలా భూర్యాత్యలం జింహతాం రుద్రాద్యా రవిచంద్ర దేవపతయో రుద్రాద్యా రవిచంద్ర దేవపతయో వక్తుంచ నైవ క్షమాః వక్తుంచ నైవ క్షమాః అస్మాభిస్తవ రూప లక్షణ గుణాన్ అస్మాభిస్తవ రూప లక్షణ గుణాన్ వక్తుం కథం శక్యతే వక్తుం కథం శక్యతే మాతర్మాం పరి పరిపాహి విశ్వజనని మాతర్మాం పరిపాహి విశ్వజనని కృత్వా మమేష్టం ధ్రువం కృత్వా మమేష్టం ధ్రువం దీనార్తిభీతం దీనార్తిభీతం భవతాపపీడితం భవతాపపీడితం ధనైర్విహీనం ధనైర్విహీనం తవ పార్శ్వమాగతం తవ పార్శ్వమాగతం కృపానిధిత్వాం కృపానిధిత్వాం మమ లక్ష్మి సత్వరం మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాత్ ధనప్రదానాత్ ధననాయకం కురు ధననాయకం కురు మాం విలోక్య జననీ హరిప్రియే మాం విలోక్య జననీ హరిప్రియే నిర్ధనం తవ సమీపమాగతం నిర్ధనం తవ సమీపమాగతం దేహి మే ఝడితి లక్ష్మి దేహి మే ఝడితి లక్ష్మి కరాంబుజం కరాంబుజం వస్త్రకాంచన వస్త్రకాంచన వరాన్నమద్భుతం వరాన్నమద్భుతం త్వమేవ జననీ లక్ష్మి త్వమేవ జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ పితా లక్ష్మి త్వమేవ చ భ్రాతా త్వం చ సఖా లక్ష్మి భ్రాతా త్వం చ సఖా లక్ష్మి విద్యా లక్ష్మి త్వమేవ చ విద్యా లక్ష్మి త్వమేవ చ త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి త్రాహి త్రాహి సురేశ్వరి త్రాహి త్రాహి జగన్మాతః త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యాత్ త్రాహి వేగతః దారిద్ర్యాత్ త్రాహి వేగతః నమస్తు
नमस्तुभ्यं जगद्धात्री नमस्तुभ्यं जगद्धात्री नमस्तुभ्यं नमो नमः नमस्तुभ्यं नमो नमः धर्माधारे नमस्तुभ्यं धर्माधारे नमस्तुभ्यं नमः संपत्तिदायिनी नमः संपत्तिदायिनी दारिद्र्यार्णवमग्नोऽहं दारिद्र्यार्णवमग्नोऽहं निमग्नोऽहं रसातले निमग्नोऽहं रसातले मज्जन्तं मां करे धृत्वा मज्जन्तं मां करे धृत्वा उद्धरत्वं रमे धृतं उद्धरत्वं रमे धृतं किं लक्ष्मी किं लक्ष्मी बहुनोक्तेन बहुनोक्तेन जल्पितेन पुनः पुनः जल्पितेन पुनः पुनः अन्यन्मे शरणं नास्ति अन्यन्मे शरणं नास्ति सत्यं सत्यं हरिप्रिये सत्यं सत्यं हरिप्रिये एतच्छ्रुत्वा अगस्त्यवाक्यम् एतच्छ्रुत्वा अगस्त्यवाक्यम् हृष्यमाना हरिप्रिया हृष्यमाना हरिप्रिया उवाच मधुरां वाणीं उवाच मधुरां वाणीं तुष्टाहं तव सर्वदा तुष्टाहं तव सर्वदा यत्त्वयोक्तमिदं स्तोत्रं यत्त्वयोक्तमिदं स्तोत्रं यपठिष्यति मानवः यपठिष्यति मानवः श्रुणुतो श्रुणोति च महाभागा श्रुणोति च महाभागा तस्याहं वशवर्तिनी तस्याहं वशवर्तिनी नित्यं पठति यो भक्त्या नित्यं पठति यो भक्त्या अलक्ष्मीस्तस्य नश्यति अलक्ष्मीस्तस्य नश्यति ऋणं च नश्यते तीव्रं ऋणं च नश्यते तीव्रं वियोगं नैव पश्यति वियोगं नैव पश्यति यपठेत् प्रातरुद्धाय यपठेत् प्रातरुद्धाय श्रद्धा भक्ति समन्वितः श्रद्धा भक्ति समन्वितः गृहे तस्य सदा तुष्टा गृहे तस्य सदा नित्यं श्रीः पतिना सह नित्यं श्रीः पतिना सह सुखसौभाग्यसम्पन्नो सुखसौभाग्यसम्पन्नो मनस्वी बुद्धिमान् भवेत् मनस्वी बुद्धिमान् भवेत् पुत्रवान् गुणवान् श्रेष्ठो पुत्रवान् गुणवान् श्रेष्ठो भोगभोक्ता च मानवः भोगभोक्ता च मानवः इदं स्तोत्रं महापुण्यम् इदं स्तोत्रं महापुण्यम् लक्ष्म्या अगस्त्य प्रकीर्तितम् लक्ष्म्यागस्त्य प्रकीर्तितम् विष्णुप्रसादजननम् विष्णुप्रसादजननम् चतुर्वर्गफलप्रदम् चतुर्वर्गफलप्रदम् ఈ దివ్యమైన 29 శ్లోకాల మహాస్తోత్రంలో ప్రతి శ్లోకము మహామంత్రమే ఇందులో జగద్ధాత్రే నామంతో శ్లోకములు కూడా ఉన్నాయి జగద్ధాత్రే నామం పలికితేనే జీవనోపాయం అదేవిధంగా వృత్తి మొదలైన కోల్పోయిన వారికి మంచి వృత్తి లభిస్తుందని కూడా చెప్తారు ఇటువంటి దివ్య స్తోత్రానికి ఫలశ్రుతి లక్ష్మీదేవి స్వయంగా చెప్పారు అగస్త్యుల వారితో ఆ ఫలాల్లో ఐశ్వర్యం లభిస్తుంది అదేవిధంగా ఆరోగ్యాదులు వస్తాయని చెప్తూనే అప్పుల బాధలు పోతాయని కూడా తెలియజేశారు ఇప్పుడు సమస్త దేశానికి ఉన్నటువంటి అలాగే ప్రపంచానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు దారిద్ర్య సమస్యలు కూడా ఈ స్తోత్ర ప్రభావం వల్ల తొలగ్గాక అంటూ మహాలక్ష్మీదేవిని మనం ప్రార్థన చేసుకున్నాం ఇప్పుడు మూడవ తల్లి అయినటువంటి రక్షణ శక్తి స్వరూపిణి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి తల్లి దుర్గాదేవిని మనం ఇప్పుడు స్తుతించుకోబోతున్నాం దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి చండీ నవశతి అనే పేరు పొందిన ఒక మహాగ్రంథం ఉంది దాన్నే మనం చండీ హోమాలు వాటిలో వాడుతూ ఉంటాం అది దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఉన్నటువంటి మహాగ్రంథం ఆ దివ్యమైన గ్రంథంలో ప్రతి శ్లోకం మంత్రమే విశేషించి అందులో 4 స్తోత్ర సంపుటులు ఉన్నాయి ఆ స్తోత్ర సంపుటుల్లోంచి 7 శ్లోకాలు తీసుకొందరు సప్తశ్లోకి అని పారాయణ చేస్తుంటారు అది ఆ గ్రంథం యొక్క సారం అది నిత్యం పారాయణం చేస్తే చండీ సప్తశతి పారాయణ చేసిన ఫలం లభిస్తుందంట కొంతమంది 9 శ్లోకాలు కూడా తీయడం జరిగింది ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ స్తుతి ఆ సప్తశతి గ్రంథంలోంచి 18 శ్లోకాలు తీసుకుని పారాయణ చేసుకోబోతున్నాం ఈ 18 శ్లోకాలు కూడా అత్యంత మహిమాన్వితమైనవి ఇవి నిత్య పారాయణ కూడా చేసుకోవచ్చు శ్రీ దుర్గా అష్టాదశ శ్లోకి అని చెప్పబడుతున్నది ఇది దేవీ మహాత్మ్య గ్రంథంలో ఉన్నటువంటి 4 స్తోత్ర సంపుటుల్లోంచి సేకరించినటువంటి 18 మంత్ర శ్లోకములవి మహర్షులు దయతో ఈ సారభూత శ్లోకాలను మనకు ప్రసాదించారు శ్రద్ధగా పారాయణ చేసి ఆ దుర్గాదేవి మన ముందే ఉందన్న భావంతో ఆ దుర్గా పాదపద్మాలపై తలవాల్చి రెండు చేతులు దోజిలించి నమస్కరిస్తూ ప్రార్థిద్దాం
శ్రీ దుర్గాయై నమః 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 శ్రీ ఆర్యాయై నమః శ్రీ ఆర్యాయై నమః శ్రీ దుర్గాయై నమః శ్రీ దుర్గాయై నమః శ్రీ వేదగర్భాయై నమః శ్రీ వేదగర్భాయై నమః శ్రీ అంబికాయై నమః శ్రీ అంబికాయై నమః శ్రీ భద్రాయై నమః శ్రీ భద్రాయై నమః శ్రీ భద్రకాళ్యై నమః శ్రీ భద్రకాళ్యై నమః శ్రీ క్షేమ్యాయై నమః శ్రీ క్షేమ్యాయై నమః శ్రీ క్షేమంకర్యై నమః శ్రీ క్షేమంకర్యై నమః జ్ఞానినామపి చేతాంసి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా దేవీ భగవతీహి సా బలాదాకృష్య మోహాయ బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి మహామాయా ప్రయచ్ఛతి మహావిద్యా మహామాయా మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః మహామేధా మహాస్మృతిః మహామోహా చ భవతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురి మహాదేవి మహాసురి దుర్గే స్మృతాహరసి దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః భీతిమశేష జంతోః స్వస్తై స్మృతాం స్వస్తై స్మృతాం అతిమతీవ శుభాం దదాసి అతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా కాత్వదన్యా సర్వోపకారకరణాయ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా సదార్ద్రచిత్తా దుర్గే స్మృతా దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృతా స్వస్తై స్మృతా అతిమతీవ శుభాం దదాసి అతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా కాత్వదన్యా సర్వోపకారకరణాయ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి సర్వస్యాతి హరే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహంసి తుష్టా రోగానశేషానపహంసి తుష్టా దదాసి కామాన్ సకలానభీష్టాన్ దదాసి కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం త్వామాశ్రితానాం నవిపన్నరాణాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం త్వామాశ్రయా హ్యాశ్రయతాం ప్రయాంతి ప్రయాంతి సర్వబాధా ప్రశమనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అస్మద్వైరి వినాశనం శూలేన పాహినో దేవి శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నః పాహి ఘంటాస్వనేన నః పాహి చాపజ్యా నిస్వనేన చ చాపజ్యా నిస్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే చండికే రక్ష దక్షిణే భ్రామణేనాత్మశూలస్య భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి ఉత్తరస్యాం తథేశ్వరి సౌమ్యాని యాని రూపాని సౌమ్యాని యాని రూపాని
त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्त घोराणि तै रक्षास्मांस्तथा भुवम् खड्गशूलगदादीनि यानि चास्त्राणि तेम्बिके करपल्लवसङ्गीनि तै रस्मान् रक्ष सर्वतः देवि प्रपन्नार्ति हरे प्रसीद प्रसीद मातर्जगतोऽखिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वम् त्वमीश्वरी देवि चराचरस्य प्रस्तुत परिस्थितुल्लो ई श्लोकं मरिंत अवसरं సమస్త విశ్వాన్ని అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థిస్తున్న శ్లోకం గనక మరొక్కసారి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుందాం. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్ జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే కాత్యాయని నమోస్తుతే విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వం విశ్వేశ వన్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాః దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే నిత్యం యథా అసురవధాదధునైవ సద్యః పాపాని సర్వజగతాం ప్రశమం నయాసు ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్. ఇది కూడా ప్రస్తుతం ప్రపంచంలో వ్యాపించినటువంటి ఉపసర్గ ఉత్పాతము అయినటువంటి ఏ వ్యాధి ఉన్నదో ఆ వ్యాధి తొలగాలి అనే భావానికి అనుగుణమైనటువంటి శ్లోకం గనక దీన్ని మరొక్కసారి చెప్పుకుందాం. దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే నిత్యం యథాసురవధాత్ అధునైవ సద్యః పాపాని సర్వజగతాం ప్రశమం నయాసు ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ త్వం వైష్ణవీ శక్తిరనంత వీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తి హేతు ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదాభవా ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదాభవా. దివ్యమైనటువంటి దేవీ మహాత్మ్యం
చండీ సప్తశతిలో చెప్పబడ్డ 18 మంత్ర శ్లోకాలను ఇంతవరకు పారాయణ చేసుకున్నాం. వీటికి ఆ తల్లి దుర్గాదేవి సంతోషించి సమస్త ప్రపంచాన్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ సిద్ధేశ్వరి తంత్రం అనే గ్రంథంలో దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని చెప్పబడుతున్నది. ఈ నామంలోనే మనకు తెలిసిపోతున్నది ఆపదల నుంచి ఉద్ధరించేటువంటి మహిమాన్వితమైన స్తోత్రం. ఇది కూడా సిద్ధేశ్వరి తంత్రం అనేటువంటి తంత్రశాస్త్ర గ్రంథంలో ఉన్నది. అమ్మవారి రక్షణ ఇందులో కనబడుతుంటుంది. భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ప్రార్థిద్దాం. నమస్తే శరణ్యే శివేశానుకంపే, నమస్తే శరణ్యే శివేశానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే, నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే, నమస్తే మహాయోగిని జ్ఞాన రూపే, నమస్తే మహాయోగిని జ్ఞాన రూపే, నమస్తే నమస్తే సదానంద రూపే, నమస్తే నమస్తే సదానంద రూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అనాథస్య దీనస్య తృష్ణాతురస్య, అనాథస్య దీనస్య తృష్ణాతురస్య, భయార్థస్య భీతస్య బద్ధస్య జంతోః, భయార్థస్య భీతస్య బద్ధస్య జంతోః, త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే, అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే, అనలే సాగరే ప్రాంతరే రాజగేహే, అనలే సాగరే ప్రాంతరే రాజగేహే, త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా, త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అపారే మహాదుస్తరేత్యంత ఘోరే, అపారే మహాదుస్తరేత్యంత ఘోరే, విపత్సాగరే మజ్జతాం దేహభాజాం, విపత్సాగరే మజ్జతాం దేహభాజాం, త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుః, త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుః, నమస్తే జగత్ తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమశ్చండికే చండ దుర్దండలీలా, నమశ్చండికే చండ దుర్దండలీలా, సముత్ఖండితా ఖండితా శేష శత్రో, సముత్ఖండితా ఖండితా శేష శత్రో, త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం, త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, త్వమేవాగభావాద్ధృతా సత్యవాది, త్వమేవాగభావాద్ధృతా సత్యవాది, నజాతా జితా క్రోధనాత్ క్రోధనిష్ఠ, నజాతా జితా క్రోధనాత్ క్రోధనిష్ఠ, ఇడా పింగళత్వం సుషుమ్నా చ నాడి, ఇడా పింగళత్వం సుషుమ్నా చ నాడి, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమో దేవి దుర్గే శివే భీమనాదే, నమో దేవి దుర్గే శివే భీమనాదే, సరస్వత్యరుంధత్యమోఘస్వరూపే, సరస్వత్యరుంధత్యమోఘస్వరూపే, విభూతిశ్చి కాళరాత్రి సతిత్వం, విభూతిశ్చి కాళరాత్రి సతిత్వం, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, శరణమసి సురాణాం, శరణమసి సురాణాం, సిద్ధ విద్యాధరాణాం, సిద్ధ విద్యాధరాణాం, ముని మనుజ పశూనాం, ముని మనుజ పశూనాం, దస్యుభిస్త్రాసితానాం, దస్యుభిస్త్రాసితానాం, రూపతి గృహగతానాం, రూపతి గృహగతానాం,
व्याधि पीडितानां त्वमसि शरणमेका देवी दुर्गे प्रसीद त्वमसि शरणमेका देवी दुर्गे प्रसीद देवी दुर्गे प्रसीद देवी दुर्गे प्रसीद इदं स्तोत्रं मया प्रोक्तम् आपदुद्धार हेतुकम् त्रिसंध्यमेकसंध्यं वा पठनात् घोरसंकटात् मुच्यते नात्र संदेहो भुवि स्वर्गे रसातले सर्वं वा श्लोकमेकं वा यपठेत् भक्तिमान् सदा स सर्वं दुष्कृतं त्यक्त्वा प्राप्नोति परमं पदम् पठनादस्य देवेशि किं न सिध्यति भूतले तव राजमिदं देवि संक्षेपात् कथितं मया ఇది కూడా సాక్షాత్ శివుడు ఉపదేశించిన స్తోత్రం కిందనే చెప్పబడుతున్నది. సిద్ధేశ్వరి తంత్రంలో దీన్ని స్తవరాజం అని పేరు. ఇందులో స్పష్టంగా ఉన్నది, దీన్ని మూడు సంధ్యల్లో కానీ లేదా ఒక్క సంధ్యలో కానీ చదివినట్లయితే ఘోర సంకటాల నుంచి బయటపడతారు అని స్పష్టంగా చెప్పబడుతున్నది. అదేవిధంగా వ్యాధి పీడితానామపి శరణం, సమస్త రోగముల నుంచి కూడా రక్షించే శక్తి స్తోత్రం అనుకున్నది. అటువంటి దుర్గాస్తుతి మనం చదువుకున్నాం. ఈరోజు అత్యంత మహిమాన్వితమైన దినంగా మనం భావించాలి. ఎందువల్లంటే పరాశక్తి ధరించిన పూర్ణ రూపములు సరస్వతి, లక్ష్మీ, దుర్గా ముగ్గురు మూర్తుల్ని మనం నమస్కారం చేసుకున్నామంటే ప్రతి వ్యక్తికి దేశానికి కావలసిన ఈ మూడే, అంటే జ్ఞానం కావాలి, ఐశ్వర్యం కావాలి, రక్షణ కావాలి, ఆ మూడు ప్రసాదించగలిగే ముగురమ్మలని ప్రార్థించుకునే భాగ్యం మనకి వాళ్ళు లభించింది. ఆ ముగురమ్మల కటాక్షం సమస్త దేశానికి, ప్రపంచానికి, వ్యక్తులకి లభించుగాక. స్వస్తి. దేవి స్తోత్ర పారాయణాన్ని మనందరి చేత కూడా అద్భుతంగా పఠింపచేసినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారికి భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ముగురమ్మల మూల పుట్టమ్మలు సకల దుర్గతులను తొలగించి ఈ విశ్వాన్నంతటినీ కూడా రక్షించాలని మనసారా కోరుకుంటూ ఇది వాళ్ళ స్తోత్ర పారాయణ కార్యక్రమం. నమస్కారం.